హ్యా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూసి మీకు అర్థమై ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఒక టెస్ట్ల కాల్ అయితే తయారు చేయబోతున్నాం అండ్ ఇది మీరు దీన్ని చాలా టైమ్స్ తయారు చేసి ఉండొచ్చు బట్ మీకు వర్క్ అవుదు బికాజ్ మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు ఈ వీడియోలో మీరు చేసే మిస్టేక్స్ అని నేను చెప్తాను అసలు మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో అని చెప్పి అండ్ పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యేలా ఫస్ట్ అటెంప్ట్ లో వర్క్ అయ్యేలా మీ అందరికీ నేను చెప్తాను అసలా ఎలా తయారు చేయాలన్నది వీడియోలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేస్తా చూసారనుకోండి అసలు ఈ ప్రాజెక్ట్ మీకు అర్థం కాదు అండ్ నేను చాలా డెడికేటెడ్గా మొత్తం ఫుల్ టు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా గా వీడియో చేశాను దీన్ని మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి నెక్స్ట్ మనకి సైన్స్ డే అయితే ఉంది అండ్ దానికోసం ఈ ప్రాజెక్ట్ అయితే తయారు చేశాను చాలా మంది స్కూల్స్ కి బెస్ట్ ప్రాజెక్ట్ అడుగుతున్నారు అండ్ ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట నేను కూడా ఒకప్పుడు నా సైన్స్ ఎక్స్పోకి నేను ఇది తయారు చేశాను అనమాట నైన్త్ లోనో ఎయిత్ లోనో ఎప్పుడో కానీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఏంటంటే ఒకసారి ఇలా చూడండి మన ఛానల్ ని మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఒక చిన్న మోటివేషన్ కింద ఉంటుంది ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియోని ఇంకా లైక్ చేస్తే ప్లీజ్ అందరూ కంపల్సరీగా లైక్ చేయండి అండ్ లైక్స్ ఇంపార్టెంట్ ఒక వీడియోకి అండ్ ఈ వీడియోకి ఒక సెవెన్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను నెక్స్ట్ వీడియో క్రేజీగా ఉండబోతుంది అండ్ ఆ వీడియో ఏంటో మీకు తెలిసి ఆల్రెడీ గైస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీవీసీ పైప్ కావాలి అండ్ నేను ట్వెల్వ్ సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న ఒక పీవీసీ పైప్ తీసుకుంటాను అనమాట వన్ ఇంచ్ పైప్ ఇది అండ్ ఆ పైప్కి స్టార్టింగ్లో ఒక చిన్న హోల్ చేశాను చూడండి అండ్ ఆ హోల్ నుంచి మనం కాపర్ వైర్ వైండింగ్ అయితే స్టార్ట్ చేయాలి అండ్ పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే కాదు కానీ టైం తీసుకుని ప్రాపర్గా చేస్తే మంచి లుక్స్ అయితే వస్తుంది అండ్ ఆ హోల్లో జస్ట్ వైర్ నేను ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి అండ్ ఇది స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనం మనం కన్సిడర్ చేసుకోవాలి దీన్ని అండ్ నేనైతే ఇలా టేప్ చుట్టాను రౌండ్ కానీ అది వైరింగ్ బయటకు అని అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను నేను టర్న్స్ చేయడం అండ్ మొత్తం ఒక ట్వెల్వ్ సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న పైప్కి అయితే మొత్తం నేనైతే వైరింగ్ చేశాను అండ్ కాపర్ వైర్ వచ్చి మీరు ఇలా ఫ్లెక్సిబుల్గా ఒక వైర్ కింద ఉన్న వైర్ అయితే వాడచ్చు నేనైతే ట్వంటీ టూ నెంబర్ వైర్ అయితే వాడమని సజెస్ట్ చేస్తాను అండ్ నా దగ్గర అది లేదు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను వాడుతున్నాను అంతే అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరుకుద్ది లేదా మోటార్ వైరింగ్ చేసే షాప్స్ ఉంటాయి కదా అండ్ అలాంటి షాప్స్లో గట దొరుకుతుంది మీకు ఈ వైర్ అయితేనే అండ్ నాకైతే చుక్కలు కనపండి అసలు దీన్ని మొత్తం కాయిల్ తయారు చేయడానికి చాలా టైం పట్టింది అండ్ ఫైనల్లీ కాయిల్ అయితే తయారు చేశాను చూడండి ఎంత అమేజింగ్ ఉందో టైం తీసుకుని ప్రాపర్గా చేస్తే మనకి లుక్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ మెయిన్ చెప్పాలంటే ఈ కాయిల్ అయితే బయట మార్కెట్లో కొన్న దానిలా ఉందనమాట అంత ప్రాపర్గా తయారు చేసాం మనం దీన్ని అండ్ మంచి లుక్స్తో అయితే ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే అండ్ ఒక పీవిసి షీట్ తీసుకున్నాను బేస్ కోసం అండ్ మీరు బేస్ బేస్తో చేస్తారా లేదంటే ఏదైనా జారీలో ఫిక్స్ చేస్తారు మీ ఇష్టం ఒక చిన్న క్యాప్ లాంటిది కూడా తయారు చేసాను చూడొచ్చు ఇది ఎందుకంటే స్విచ్ని గట్రా హోల్ చేసి పెట్టుకోవడానికి అనమాట అండ్ ఆ క్యాప్ జస్ట్ మనం మళ్ళీ సెంటర్లో పెట్టి దాని మీద స్విచ్ కోసం హోల్ అయితే వేయాలి అండ్ హోల్ వేస్తాను చూడండి అండ్ ఫస్ట్ అయితే మార్కింగ్ ప్రాపర్గా చేసుకోండి మీరు మీ డిజైన్ బట్టి మీరు అయితే చేసుకోండి అండ్ నేను అక్కడ హోల్ వేయడానికి అయితే ఇక్కడ మన డ్రిమ్మింగ్ టూల్ అయితే వాడుతున్నాను అండ్ ఈ మిషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం తయారు చేసిన ఛానల్లోనే వీడియో ఉంది అండ్ చూడొచ్చు హోల్ అయితే ఎంత సింపుల్గా పడిపోయిందో అండ్ స్విచ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది చూడొచ్చు అసలు అండ్ నాకైతే చాలా యూజ్ అవుతుందన్నమాట ఆ టూలు ఆ వీడియో కంపల్సరీ చూడండి అండ్ కాయిల్కి ఇక్కడ చిన్న యూ షేప్లో చిన్న హోల్ అయితే వేయాలి వైర్ మనం బయట బయటకు లాగడానికి అండ్ ఇంకో హోల్ వేసినా పర్లేదు అనుకోండి అండ్ దాని బేస్ మీద నేను సూపర్ గ్లూతో అంటిస్తున్నాను స్ట్రాంగ్ అయితే అంటించుకోండి మెయిన్ అది ఇంపార్టెంట్ అనమాట అది ఎప్పుడూ ఓడకూడదు అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి కూడా ఆలోచిద్దాం అండ్ నేను ఈ పొజిషన్లో అన్నట్లని సెచ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు సెట్ చేద్దాం చూడండి అండ్ మెయిన్లీ ఫస్ట్ బ్యాటరీని మనం ఫిక్స్ చేయాలి క్యాప్ అయితే తీసుకున్నాను ఓల్డ్ బ్యాటరీ మీద క్యాప్ అనమాట ఇది అండ్ ఒక పీవిసి షీట్ తీసుకుని అండ్ ఆ క్యాప్ షీట్ మీద అలా మనం పెట్టేసి హోల్ వేయాలి ఒకటి అండ్ దాన్ని నట్ అండ్ స్క్రూతో నేను టైట్గా ఫిక్స్ అయ్యేలా సెట్ చేస్తాను అనమాట అండ్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అండ్ కైస్ ఇంకా ఎవరైనా లైక్ చేయపోతే ప్లీజ్ అందరూ కంపల్సరీ లైక్ చేయండి ఒక సెవెన్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేశారంటే నెక్స్ట్ వీడియో పవర్ బ్యాంక్ వీడియో చేద్దాం అండ్ చూడొచ్చు నేను దీన్ని ఎలా కంప్లీట్ చేశాను హోల్డర్ కింద అండ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడొచ్చు ఎలా దీనికి మనం హోల్స్ వేసుకునే వైర్స్ కూడా సాల్వ్ చేసుకోవడం పాజిటివ్ పాజిటివ్కి అండ్ నెగిటివ్ నెగిటివ్కి అండ్ ఇప్పుడు బ్యాటరీని మనం ఈ పొజిషన్లో స్టిక్ చేసేయాలన్నమాట అండ్ ఇక్కడ నేను సూపర్ గ్లూ వాడి జస్ట్ ఆ హోల్డర్ను మాత్రమే స్టిక్ చేస్తున్నాను బ్యాటరీని ఆటోమేటిక్గా అది పట్టుకుంటుంది అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది చూడొచ్చు ఒక మనం బ్యాటరీని రీప్లేస్మెంట్ కాడ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడొచ్చు బ్యాటరీ కూడా ఓడతలేదు అండ్ ఈ మనం స్విచ్ హోల్డర్కి ఒక వన్ కే రెసిస్టర్తో ఒక ఎల్ఈడి అనమాట రెడ్ కలర్ ఎల్ఈడిని మనం ఆన్ చేసినప్పుడు ఇండికేషన్ కింద ఉండడానికి నేను అది సెట్ చేశాను అలాగా అండ్ సర్క్యూట్ డైగ్రామ్ చాలా సింపుల్ అసలు సర్క్యూట్ డైగ్రామ్ అవసరం లేదు నేను చూపెడతాను క్లారిటీ కానీ ఒకవేళ అర్థం అవకపోతే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి నేను మీ అందరికీ నేను సర్క్యూట్ డైగ్రామ్ పెడతాను అండ్ మీకు వైర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను జస్ట్ పవర్ నుంచి స్విచ్ కనెక్ట్ చేసేయడమే అండ్ మధ్యలో ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేయచ్చు అంతే చాలా సింపుల్ వైరింగ్ అనమాట ఇదంతా మన పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అండ్ ఈ క్యాప్ని జస్ట్ మేము పర్మనెంట్గా ఉండడానికి సూపర్ గ్లూతో అయితే దాటిస్తున్నాను అండ్ బీ కేర్ఫుల్ గా అసలు సూపర్ గ్లూతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఐస్తో గట అని అండ్ బ్యాటరీని ఫిక్స్ చేసి ఆన్ చేస్తే చూడొచ్చు మనకి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అండ్ అవుట్పుట్ కూడా వస్తుంది అండ్ ఇప్పుడు మెయిన్ సర్క్యూట్ అనమాట అండ్ ఇది వచ్చి టూ ఎన్ త్రిబుల్ టూ ఎన్ ట్రాన్సిస్టర్ అనమాట బయట ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరుకుతుంది ఫిఫ్టీన్ టు టెన్ రూపీస్ ఉంటుంది అంతే అండ్ ఇది వచ్చి ట్వంటీ టూకే రెసిస్టర్ అనమాట అండ్ ఇది కూడా ఫైవ్ పీసెస్ టెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతా అంతే అండ్ మెయిన్ ఆ ట్రాన్సిస్టర్ని మౌంట్ చేయడానికి నేను ఒక చిన్న షీట్ని తీసుకుని పైన చూడొచ్చు కట్ చేశాను యూ షేప్లో ఏదైతే దాని హెడ్ పట్టేలాగా అండ్ ఇలా మనకి సపోర్ట్ కింద ఉంటుందన్నమాట అండ్ దాని మిడిల్ టెర్మినల్కి మనం వన్ ట్వంటీ టూకే రెసిస్టర్ని అయితే సాల్డ్ర చేయాలి అండ్ మిడిల్ టెర్మినల్ అలా సెట్ చేసి రెజిస్టర్కి పాజిటివ్ టెర్మినల్ అండ్ ఫస్ట్ టెర్మినల్కి వచ్చి నెగిటివ్ అయితే సాల్వింగ్ చేయాలి అండ్ కాపర్ది కాయిల్ది ఒక వైర్ వచ్చి రెజిస్టర్ ఫస్ట్కి దాని మధ్యలో ఉన్న టెర్మినల్కి అయితే సాల్వరింగ్ చేయాలి చూడొచ్చు వీడియోలో అండ్ ఇప్పుడు ఒక వైర్ అయితే తీసుకోండి కొంచెం లావుగా ఉన్న వైర్ ఏదోటి తీసుకుని ఒక పైప్కి త్రీ టెర్న్స్ చుట్టాలి త్రీ అంటే త్రీ ఎగ్జాక్ట్లీ త్రీ ఉండాలి చూడొచ్చు ఎలాగా అండ్ మీకు వీడియోలో చూపెట్టినట్టు సేమ్ ఇలా త్రీ టర్న్స్ ఉండాలి ఎక్కువ తక్కువ అవ్వకూడదు అండ్ ఇలా త్రీ టర్న్స్ తిప్పాలి చూడండి మీకు బ్యాక్ సైడ్ నుంచి త్రీ కనపడుతుంది ఇలా ఫ్రంట్కి అయితే త్రీ కనపడతాయి అండ్ మీరు ఇలా చుట్టేసి ఆ కాయిల్ ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ అనమాట ఇది అండ్ ఈ సై సెకండరీ కాయిల్ మనం ప్రాపర్గా సెట్ చేయలేదంటే వర్క్ అవ్వదు అండ్ ఆ సెకండరీ కాయిల్ని ఎక్కడ సాల్వ్ చేయాలంటే చూడొచ్చు ట్రాన్సిస్టర్ థర్డ్ టర్మల్కి అండ్ రెసిస్టర్ ఎప్పుడైతే పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసామో అక్కడైతే కనెక్ట్ చేసేయాలి అండ్ ఆన్ చేసాక మనకి డైరెక్ట్ వర్క్ అవుతుంది అండ్ ఒకసారి చెక్ చేస్తాను దానికంటే ముందు మనం ఒక సిల్వర్ బాల్ అయితే తయారు చేయాలి ఒక ప్లాస్టిక్ బాల్కి నేను అల్యూమినియం ఫాయిల్ అయితే చుడుతున్నాను ఎందుకంటే ఇది చిన్న యాంటీనా కింద వర్క్ అవుద్ది అనమాట చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది టెస్ల కాయిల్కి ఇది లేకపోతే అసలు అది టెస్ల కాయిల్ కింద అనిపించదు ఎవరికైనా అని అండ్ బాల్ని జస్ట్ మనం ఇలా పైన ఫిక్స్ చేసాడమే ఫిక్స్ చేసిన ముందు ఆ వైర్ని మనం అక్కడ జాయిన్ చేసేయాలి ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని అండ్ మన టెస్లా కాయిల్ అయితే రెడీ అయిపోయింది గైస్ అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా టెస్ట్ చేద్దాం చూడండి అండ్ దీంతో మీరు ఏమేమి చేయొచ్చు అన్నది ఇప్పుడు నేను చెప్తాను అండ్ చూడొచ్చు ఎంత మంచి బిల్ట్తో చేశాను సైన్స్ డేకి ఎలాంటివి చేస్తే చాలా ప్రాపర్ లుక్తో చాలా అవసరం ఉంటుందన్నమాట అట్రాక్టివ్ ప్రాజెక్ట్ అనమాట ఇది అండ్ ఆన్ చేస్తే మన ఎల్ఈడి ఇండికేషన్ కూడా ఆన్ అయ్యింది చూడొచ్చు అండ్ అండ్ ఇప్పుడు టెస్ట్ చేద్దాం అసలు బ్యాటరీని కూడా అలా సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైతే బ్యాటరీ అయిపోతే మనం రీప్లేస్ చేసుకున్నాం అనుకోండి సరిపోద్ది అదే గ్లూ గన్తో గట్రా అంటించామంటే మళ్ళీ అంత పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది ఎలాంటి సింపుల్ టెక్నిక్స్ అయితే వాడాలి అండ్ నా దగ్గర సిఎఫ్ఎల్ బల్బ్ అయితే లేదు ఒక టార్చ్ లైట్లో అది సీఎఫ్ఎల్ బల్బ్ అయితే ఉంది అండ్ దాంతో గ్లో చేసి పెడుతున్నాను నార్మల్ సిఎఫ్ఎల్ బల్బ్ అయినా వెలుగుద్ది అండ్ ఇది అయితే ఫేక్ కా చూడొచ్చు నేను టెర్మినల్స్ కానీ ఎటువంటి స్విచ్ గట్టే ఏం లేదు అండ్ అది రియల్ బల్బ్ అంతే అది అండ్ ఆన్ చేశాను అండ్ బల్బ్ దగ్గర తీసుకెళ్తే గ్లో అయింది బూమ్ ఫస్ట్ అటెంప్ట్లో వర్క్ అయింది నాకైతేనే అండ్ నేను చెప్పిన స్టెప్స్ వాడి మీరు తయారు చేస్తే పక్కా మీకు వర్క్ అవుద్ది ఒకవేళ వర్క్ అవకపోతే నాకు కమెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేనైతే మీకు సొల్యూషన్ చూపెడతాను అండ్ ఇది వచ్చి ఫిలమెంట్ బల్బ్ అనమాట చిన్నది టెస్టర్లో గట ఉంటుంది కదా ఎలక్ట్రికల్ టెస్టర్ ఆ బల్బులో అనమాట ఇది అండ్ చూడవచ్చు ఎంత బాగా గ్లో అవుతుందో అండ్ సేమ్ అట్ ఎ టైం రెండు గ్లో అవుతున్నాయి అండ్ చాలా మంచిగా గ్లో అనమాట నేను ఎప్పుడు టెస్ట్ లాగా నేను ఎప్పుడంటే నా సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్లో కూడా తయారు చేశాను అండ్ అప్పుడు తయారు చేయడానికి నేను చాలా అటెంప్ట్స్ తయారు చేశాను అనమాట వర్క్ అవ్వలేదు ఎందుకో అండ్ మీకు కావాలి నార్మల్ ఎల్ఈడి కూడా వెలుగుతుంది ఒక టెర్మినల్ని మనం గ్రౌండ్తో టచ్ చేసుకోవాలి మనం ఒక టెర్మినల్ పెట్టుకుని ఒక టెర్మినల్ దాని దగ్గర తీసుకెళ్తే గ్లో అనమాట అండ్ చూడొచ్చు పైన దగ్గర తీసుకెళ్తే ఇంకా బ్రైట్గా గ్లో అవుతుంది అండ్ గైస్ చూసారు కదా వీడియో అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అందరికీ ఈ టెస్ట్ల కాయిల్ అన్నది వర్క్ అయిందో లేదో వచ్చి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి సెవెన్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇచ్చాను ప్లీజ్ అందరూ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది జస్ట్ దాని మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ బేగా సబ్స్క్రైబ్ చేసుకోండి అది లోగో పోతుంది అండ్ ఒకవేళ ఈ టూ వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టు డైరెక్ట్గా ఇక్కడి నుంచి నొక్కు చూసేయండి